కులరహిత సమాజం తెస్తాం, మేము మాత్రం కులాలకు అతీతంగా సీట్లు సంపాదించేసుకుంటాం, పదవులు సంపాదించేసుకుంటాం, నువ్వు అక్కడ ఉండి చూస్తా ఉండు, మేము కులరహితంగా ఉన్నాం, నీకు కూడా దగ్గరికి తీసుకున్నాం, నీకు కూడా 4 రూపాయలు ఇచ్చామని సంతోషపోడు అని చెప్తేట. కానీ పార్టీని నమ్ముకొని పార్టీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే కొన్ని కులాల పదవులకు దూరం అవుతున్నాయి ఇటువంటి నిర్ణయాల వల్ల. పార్టీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేటువంటి మాట ఉత్తుతండి. ఏమి వీళ్ళేమి టికెట్లు అమ్ముకునేం తీసుకోవట్లేదు కదా, టికెట్ ఇచ్చేటప్పుడే ముందే చెప్తున్నారు. డబ్బులు పెట్టగలిగినటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కదా, రేపు కూడా ఎమ్మెల్యే సీట్ల దగ్గర అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ డబ్బులు లెక్కలు చూసుకుంటున్నారు. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాడే అక్కడ పోటీ, అక్కడైతే ఇట్లాగే కుదరట్లేదు కదా. కాబట్టి ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇక దానికి ఇక్కడ వీళ్ళెవరు కూడా జగనే ఉన్న డబ్బులు విరాళం తీసుకునే అని ఇస్తున్నాడు ఏంటి సీట్లు, అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం గ్రౌండ్ లెవెల్లో అంటారా, ప్రతి ఒక్కడు ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఒక ఆయన 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుండొచ్చు, ఆయన సంపాదన 10 కోట్లు ఉంది కాబట్టి పెడుతున్నాడు. ఇక్కడ ఇతను 10 లక్షలే ఖర్చు పెట్టచ్చు, ఇతను సంపాదన 15 లక్షలే, 15 లక్షలు ఉన్నాడు 10 లక్షలు ఖర్చు పెట్టాడుగా బేసిక్గా. కాబట్టి ఎవరి స్తోమతలో వాళ్ళది, అది ఖర్చు అనేది ఎవరికాడు, అది కూడా గ్రౌండ్ లెవెల్లో పెట్టుకుంటుంటారు. ఏ ఇనాగరేషన్లో లేకపోతే ఏ సభలు పెట్టడాలో కార్యక్రమాలు పెట్టుకోవడాలో. మామూలుగా అయితే జగనే రోజు నేను మీ ఊరు వస్తున్నాను, నువ్వు ధర్నా పెట్టు లేకపోతే అది పెట్టు, దానికి భోజనాలు పెట్టు అని ఎవరికి చెప్పట్లేదు కదా. ఒక రకంగా వీళ్ళకి చాలా ఖర్చు తక్కువ వైసీపీ వాళ్ళకి, కానీ వీళ్ళంతటి ఇళ్ళు కాస్త ఎక్స్పోజర్ కోసం ప్రోగ్రాములు చేయడమే కానీ, అదే ఇప్పుడు చంద్రబాబు తిడుతున్నాడు, అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో పద్దాక బాదిరే బాదిరే ఇంకోటి ఇంకోటి పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఆయన. తిరుగుతున్నప్పుడు ఎవడు పెట్టాడు డబ్బులు, లోకల్గా ఉన్న లీడర్లేగా, చివరి కాలంలో ఎంతమందికి పదవులు ఇవ్వగలిగాడు ఆయన. ఈయన అధికారంలో ఉన్నప్పుడు తక్కువే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్కువే, బయటకు వచ్చి తిరిగే. ఇంకా మిగతాది అంటారా లోకల్గా కార్యక్రమాలు ఇవ్వ పెట్టుకోవాలి, అవి సహజంగా లీడర్ ఎవడైతే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడో ఆడే ఖర్చు పెట్టుకుంటారు, అంతే తప్పించి ప్రతి ఒక్కడేం తీసి పెట్టడం. బీసీల కాన్సెప్ట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకోవడం, అంటే ఎమ్మెల్యే స్థానాల్లో కానివ్వండి, క్యాబినెట్లో కూడా ఎక్కువగా మంత్రులు బీసీలకు కేటాయించడం, ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా వైసీపీ బీసీపీ బీసీ పార్టీగా ఒకప్పుడు టీడీపీ